విక్టరీ వెంకటేష్ నారప్ప రిలీజ్ అయింది. ఓటీటీలో కోట్లాది తెలుగు ఆడియన్స్ సినిమాను చూశారు. తెలుగు హీరో సినిమా తెలుగు ఆడియన్స్ చూస్తారు, కానీ తమిళ ప్రేక్షకులు కూడా నారప్పను విపరీతంగా చూశారు. దానికి కారణం పెద్ద మిస్టరీ ఏం కాదు, ఈ సినిమా తమిళ అసురన్ రీమేక్. ఖచ్చితంగా కంపేర్ చేస్తారు, లోపాలు ఎత్తి చూపుతారు. ఇదే ఇప్పుడు తమిళ తెలుగు ఆడియన్స్ మధ్య ట్వీట్ వారికి తెరలేపింది. అరవ తంబిల ఆరుపులు పక్కన పెడితే నారప్ప తెలుగు మేకర్స్ కి నేర్పిన పాఠం ఏంటి? నారప్పలో వెంకటేష్ కి రెండు లుక్స్ ఉంటాయి, ఒకటి ఎంగేజ్ గెటప్, రెండోది ఓల్డ్ లుక్. నారప్ప సినిమా అనౌన్స్ నుంచి మేకర్స్ ఆడియన్స్ కి అలవాటు చేసింది ఓల్డ్ గెటప్ లుక్ నే. దాంతోనే వెంకీ ఆడియన్స్ ని ఫిదా చేశాడు. ఇమేజ్ పట్టించుకోకుండా క్యారెక్టర్ ని యాజ్ టీజ్ గా యాక్ట్ చేయడానికి ఏమాత్రం సందేహించని ఏకైక తెలుగు స్టార్ హీరో వెంకటేష్ మాత్రమే. మరో స్టార్ అయితే స్టోరీ ఏమాత్రం క్యారెక్టర్ ని తక్కువ చేసే సీన్లున్నా మార్చాల్సి వచ్చేది. అదే వెంకటేష్ ప్లస్ పాయింట్. వెంకీ ఆల్రౌండర్, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఓ సూపర్ హిట్ సినిమా రీమేక్ గా వచ్చినప్పుడు ఒరిజినల్ వెర్షన్ హీరోతో మ్యాచ్ చేయడమో లేదంటే మరిపించేలా యాక్ట్ చేయడమో చేయాలి. మరి తమిళ్లో ధనుష్ ని వెంకటేష్ మ్యాచ్ చేశాడా అంటే 100% మ్యాచ్ చేశాడనే చెప్పాలి. అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఓల్డ్ గెటప్ లో ఉన్నప్పుడు వెంకటేష్ నటనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎక్స్ప్రెషన్స్ తో కన్నీళ్లు పెట్టించాడు, ఫైట్స్ తో వీరోచితంగా కనిపించాడు. మొత్తానికి సినిమాకి ఎంత కావాలో అంత పర్ఫార్మెన్స్ చూపించాడు. అయితే అసురంతో పోలిస్తే నారప్ప తేలిపోవడానికి కారణం ఏంటి? ధనుష్ యంగ్ స్టార్, చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. పైగా అక్కడి ఫ్యాన్స్ తమ హీరోలు ఏ గెటప్ లో కనిపించినా, కాళ్లు పట్టుకునే సీన్లు చేసినా, కన్నీళ్లు పెట్టుకున్నా ఒప్పుకుంటారు. ఇక్కడ కూడా వెంకటేష్ కొచ్చిన ప్రాబ్లమేం లేదు. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసే హీరోగా ఇమేజ్ ఉంది. కానీ నారప్పలో మైనస్ ఎంగేజ్ లో ఉన్నప్పుడు సీన్స్ ని సరిగ్గా ఎంగేజ్ చేయలేకపోవడమే. దానికో స్పష్టమైన రీజన్ కళ్ల ముందు కనబడుతున్నా మేకర్స్ పట్టించుకోకపోవడమే. ధనుష్ ఆల్రెడీ యంగ్ హీరో, గెటప్ తో మేకప్ తో ఓల్డ్ లుక్ ని బాగా సెట్ చేశారు. మంచి పర్ఫార్మర్ కాబట్టి ఓల్డ్ లుక్ సీన్స్ ని పండించాడు. ఇక వెంకటేష్ కైతే ఓల్డ్ గెటప్ లో చేసిన సీన్స్ కొట్టిన పిండే. ఈ సీన్లలో ఎవరికి అభ్యంతరం లేదు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో ధనుష్ సహజంగానే యంగ్ గా కనిపిస్తాడు, పాత్రకు తగ్గ బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది. కానీ వెంకటేష్ లుక్ ఎంత బ్రైట్ చేసినా పెద్దరికం కనిపించింది. పైగా ఫ్లాష్ బ్యాక్ లో తనను పెళ్లి చేసుకునే అమ్మాయిగా అమ్ము అభిరామి వెంకీ సరైన జోడీ అనిపించలేదు. ఇక్కడ యంగ్ ఆడియన్స్ వెంకటేష్ తో కనెక్ట్ కాలేకపోయారు. ఆ సీన్స్ లో వెంకటేష్ పాత్ర నేపథ్యాన్ని కాకుండా ఇమేజ్ కు తగ్గట్టుగా చేయడంతో అప్పటిదాకా కంటిన్యూ అయిన సోల్ ఇక్కడ మిస్ అయిందనిపించింది. ఆ తర్వాత ఓల్డ్ లుక్ కంటిన్యూ అయినా వెలితి కనిపిస్తుంది. అందుకే అసురంతో పోల్చితే నారప్ప తేలిపోయింది.